కాకినాడ జిల్లా జగ్గంపేట. జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువత ఉపాధ్యక్షుడు బద్ది సురేష్ NN1 న్యూస్తో ఈరోజు మాట్లాడుతూ, జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచినట్లయితే మండలానికి 5,000 ఉద్యోగాలు చొప్పున జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో 20,000 ఉద్యోగాలు కల్పించి యువతకు అండగా ఉంటాము అన్నారు. జగ్గంపేట నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులుగా మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు యువతకి ఏ విధంగా భరోసా కల్పిస్తారు? ముందుగా NN1 న్యూస్ ఛానల్ వారికి నా నమస్కారం, అలాగే జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా నమస్కారం. ఇప్పుడు యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే జగ్గంపేట నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. జగ్గంపేట మండల కూడలో 4 మండలాలు, ఆ 4 మండలాల్లో ఒక్కొక్క మండలానికి 5,000 ఉద్యోగాల కల్పనకు మీకు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. ఒక్కొక్క మండలానికి ఒక పెద్ద పరిశ్రమ తీసుకొచ్చి ఆ పరిశ్రమ ద్వారా ఒక్కొక్క మండలంలో 5,000 ఉద్యోగాల కల్పనకు మేము ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ నైపుణ్యతను బట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా జగ్గంపేట నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా వాళ్ళ నైపుణ్యతను బట్టి వాళ్ళకి దేంట్లో నైపుణ్యత పొందుతారో వాళ్ళకి దాని ద్వారా శిక్షణ ఇప్పించి వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశాం. అయితే 5 సంవత్సరాలుగా యువత ఏ విధమైన ఉద్యోగాలు పొందలేదంటారా? పొందలేదు అని ఎందుకంటాను? వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు డిగ్రీలు చేశారు, ఎంఏలు చేశారు, ఎంబీఏలు చేశారు, కానీ వాళ్ళకి ఇచ్చింది 5,000 రూపాయలతో వాలంటీర్ అనే ఒక ఉద్యోగాన్ని ఇచ్చి పక్కన కూర్చోబెట్టేశారు. వాళ్ళు చదువుకున్న చదువుకి ఇచ్చిన ఉద్యోగానికి అసలు ఏమన్నా సంబంధం ఉందా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. చాలామంది యువత బిజినెస్ చేద్దామని ఎన్నో కలలు కంటున్నారు, కానీ వాళ్ళు అలా ఆర్థిక పరిస్థితి బాగోకపోవడంతో వాళ్ళు బిజినెస్ చేయలేకపోతున్నారు. ఇటువంటి యువతకు మీరు ఏ విధంగా సహాయం చేస్తారు? చాలా మంచి ప్రశ్న వేశారు. ఈ ప్రశ్న ఏంటంటే, తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థులు ఇటువంటి వాళ్ళ గురించి కూడా ఆలోచన చేసి సౌభాగ్య పథకం ద్వారా ఒక్కొక్కరికి చిన్న తరహా పరిశ్రమలకు 10 లక్షల రూపాయల సబ్సిడీ ఇచ్చే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కూడా చేయడం జరుగుతుంది. ప్రజలు ఏమంటున్నారంటే, గెలవకముందు అందరూ అన్ని హామీలు ఇస్తారు, గెలిచిన తర్వాత ఎవరో కనపడరో అంటున్నారు. దీనికి మీకు సమాధానం? జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతి నెహ్రూ గారు అంటే ఆయన మాటల వ్యక్తి కాదు, చేతల వ్యక్తే. ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు, గత 5 సంవత్సరాలుగా అసలు జగ్గంపేట నియోజకవర్గంలో ఎటువంటి డెవలప్మెంట్ లేదని చెప్పేసి అందరూ చూస్తూనే ఉన్నారు. ఏదన్నా డెవలప్మెంట్ చేసింది అంటూ ఉంటే అది జ్యోతి నెహ్రూ గారు తప్పించి ఇంక వేరే ఎవరి వల్ల కాదని చెప్పేసి నేను సగర్వంగా చెప్పగలుగుతాను. అయితే జగ్గంపేట నియోజకవర్గం యొక్క అభివృద్ధి జ్యోతి నెహ్రూ గారితోనే సాధ్యమవుతుందా? ఖచ్చితంగా. ఇప్పుడు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు, అసలు జగ్గంపేట నియోజకవర్గం మొత్తం మండలంలో, నియోజకవర్గంలో కూడా మొత్తం ప్రతి గ్రామాన కూడా సిమెంట్ రోడ్లు కానీ, రైతులకు నీరు అందించడంలో కానీ, అంతేకాకుండా జగ్గంపేటలో ప్రభుత్వ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నిర్మించడం జరిగింది. అలాగే ఆ పక్కనే కోపు కళ్యాణ మండపం, మొత్తం కమ్యూనిటీ వారీగా ఎవరికి సంబంధించింది వాళ్ళ దగ్గర కళ్యాణ మండపాలను కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా గోకారం మండలంలో కూడా ఒక డిగ్రీ కాలేజ్ నిర్మాణం చేయడం జరుగుతుంది. గండెపల్లి మండలంలో కూడా ఈ 5 సంవత్సరాలలో అక్కడ కూడా గవర్నమెంట్ కాలేజ్ నిర్మాణం చేయడం కూడా మంచి ఆలోచన చేయడం జరిగింది. ఏదేమైనా యువత గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆయన ఒక మంచి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.